नमस्ते वेलकम टू निधि टॉप स्टोरी। सप्त समुद्रालु अवलीलगा ईदुकुंटू वच्चिनवाडु इंटि वेनकाल उन्न गुंटलो पड़ि नडुम विरगोट्टुकुन्नाडट। 40 इयर्स इंडस्ट्री 14 इयर्स सीएम अनि चेप्पुकुने चंद्रबाबु इप्पुडु चिल्लर वेषालु पॉलिटिकल ड्रामालतो टाइम पास चेस्तुन्नारु। रेणिगुंट एयरपोर्टुलो आयन चेसिन एकपात्राभिनयं चूसी अंदरू औरा अनि आश्चर्यपोयारु। ఒకవైపు ఎన్నికల కూడా అమల్లో ఉంది, మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే తగుదునమ్మా అంటూ చిత్తూరు పర్యటనకు బయలుదేరారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు, అందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ చంద్రబాబు ప్లాన్ ఏంటంటే 5,000 మందిని పోగేసి తిరుపతిలో ధర్నా చేయడానికి రాజు వెడలే రభసకు అన్నట్టు బయలుదేరారు. అయితే నీ రాజనాల వేషాలు సాగవు అని పోలీసులు చెప్పారు. చంద్రబాబు పర్యటనకు అనుమతిని నిరాకరిస్తూ ముందు రోజు రాత్రే అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. బాబు గారికి ఇంతకంటే ఇంకేం కావాలి? వెంటనే ఎయిర్పోర్ట్లో డ్రామా మొదలెట్టారు. బయట యెల్లో మీడియా జడ్జనకంటూ దొరవేయటం మొదలెట్టింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. మొదట్లో లాంజ్లో ఉన్న సోఫాలో కూర్చుని పోలీసులతో మాట్లాడారు. అలా అయితే సింపతి వర్కౌట్ కాదని, నాటకం రక్తి కట్టాలంటే యాక్షన్ ఇంకా ఇరగదీయాలని బయట నుంచి మెసేజ్ వచ్చినట్టుంది. వెంటనే సీన్ మారిపోయింది. నన్నే అరెస్టు చేస్తారా అంటూ వాట్ ఈస్ దిస్ దారుణం అంటూ ఎయిర్పోర్ట్లో బైఠాయించారు. వద్దు సార్, దయచేసి మా మాట వినండి ప్లీజ్ అని పోలీస్ అధికారులు చేతులు జోడించి రిక్వెస్ట్ చేసినా బాబు ససేమిరా అన్నారు. తాను వెళ్ళి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడతాను అని పట్టుబట్టారు. వారిని ఇక్కడికే పిలిపిస్తామని అధికారులు చెప్తే నో, నేనే వెళ్తాను అన్నారు. 9 గంటలకు పైగా ఈ డ్రామా కొనసాగింది. 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు ఎంత డ్రామాలాడినా పోలీసులు ఒకే మాట మీదున్నారు. కోవిడ్, ఎలక్షన్ కోడ్, లా అండ్ ఆర్డర్స్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెప్పారు. చివరి ఫ్లైట్ వెళ్ళిపోతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు అని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. చేసిన డ్రామాతో మైలేజీ బాగానే వర్కౌట్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్న చంద్రబాబు చివరి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ కు చెక్కేశారు. ఇక అక్కడి నుంచి యెల్లో మీడియా అందుకొని డిబేట్ల డ్రామా మొదలెట్టింది. అంతటి మహాత్ముడికి ఎంత అవమానం అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇండియాలోనే అందరికంటే తానే సీనియర్ పొలిటీషియన్ ని అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు? చిన్న చిన్న విషయాలపై ఎందుకు పేచీ పెడుతున్నారు? ఎందుకంటే ఒకవైపు పార్టీ కొనవూపిరితో ఉంది, నాయకులు డీలా పడిపోయి ఉన్నారు, కార్యకర్తలు జారిపోతున్నారు. యెల్లో మీడియా పెద్ద జాకీలు పెట్టి లేపినా పార్టీ లేవట్లేదు, ప్రజలు నమ్మట్లేదు. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడికక్కడే స్క్రిప్టు రాసుకుని డ్రామాలు చేస్తూ ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఓడిపోతామనుకున్నప్పుడు లేదా ఓడిపోయినప్పుడు ఇలాంటి నాటకాలు ఆడడం ఆయనకు కొత్తేమీ కాదు. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో మెడపెట్టి గెంటేశారు ఓటర్లు, పంచాయతీ ఎన్నికల్లో చావగొట్టి చెవులు మూశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే చంద్రబాబుకు ఠికాణా లేకుండా పోయింది. ఆ దెబ్బతో కుప్పం పరిగెత్తుకుపోయి అక్కడ 3 రోజులు మకాం వేశారు. కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది, మీరు త్యాగాలు చేశారు. నేను గాని ఆ రోజు గాని మీకోసం గాని ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది, కానీ 20 నెలల గంటలు రాష్ట్రం కోసం ప్రజల కోసమే ఆలోచించా, అందువల్ల మిమ్మల్ని విస్మరించా. పంచాయతీ ఎన్నికల్లో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోకుండా కుప్పం పర్యటనలో వైఎస్ జగన్ను, మంత్రులను, పోలీసులను బండబూతులు తిట్టొచ్చారు. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయి.
అందుకే తన అనుభవాన్నంతా రంగరించి కొత్త కొత్త ఐడియాలతో నాటకాలు ఆడుతూ రక్తి కట్టిస్తున్నారు నారావారి డ్రామా చూసి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని నవ్వుకుంటున్నారు ప్రజలు इदी निधि टॉप स्टोरी नमस्ते।